శుభమస్తు శరణం మమ ఆషాఢ మాసం శుక్లపక్షం విద్యతిథి శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపం జగన్నాథ స్వరూపం ఒరిస్సాలో జగన్నాథ రథయాత్ర మహావైభవంగా ఘోషయాత్ర అన్న పేరిట నిర్వహించుకున్నాం ఈ ఆషాఢ మాసంలో కృష్ణులకు సంబంధించి మరో గొప్ప ఉత్సవం మహాభిషేకం ఉడిపిలో నిర్వహిస్తారు అలాగే విజయనగరంలో వెలిసిన దేవి సన్నిధానంలో నవరాత్రులకు సమాప్తం పలుకుతారు ఇన్ని విశేషాంశాలతో ఉన్నటువంటి కృష్ణ పరమాత్ముడిని మనం స్మరించుకుందాం శ్రీకృష్ణశరణం మమ ఉడిపిలో ఉన్న ఆ కృష్ణ పరమాత్ముడు సాక్షాత్తు నారదుల వారే ఆ కృష్ణ పరమాత్ముడి అర్చ మూర్తిని రుక్మిణీదేవికి అందించి కృష్ణ మంత్రమును బోధించినట్లుగా మనకు పురాణం చెబుతుంది ఆ కృష్ణ మంత్రం పరమమైనటువంటి అతి రహస్యమైనటువంటి అతి గోపనీయమైనటువంటి ఆ కృష్ణ మంత్రాన్ని తొలిసారిగా గర్గ మహానుభావుడు గర్గ ఋషి లోకానికి వెల్లడించాడు ఆ పిదప కృష్ణ మంత్రాన్ని నారదుడు రుక్మిణికి బోధించాడు ఎవరైతే కృష్ణ మంత్రాన్ని మనసులో స్మరిస్తారో ఆ స్మరణ చేసిన వారందరికీ కూడా కృష్ణ పరమాత్ముడి రక్షణ లభిస్తుంది సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజ అని చెప్పేటటువంటి ఆ స్వామి యొక్క రక్షణ మనం పొందాలి అంటే శ్రీకృష్ణ శరణం మమ అని మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఆ కృష్ణ పరమాత్ముడినే మనసులో నిలుపుకోవాలి అర్చామూర్తి కలియుగంలో అష్టరూపాలలో మనం దర్శనం చేసుకోవచ్చు ఎనిమిది రూపాలలో పరమాత్ముడి అర్చామూర్తిని మనం సేవించుకోవచ్చు అని దేవీ భాగవతం చెబుతుంది ఎనిమిది రూపాలుగా మనం అర్చించేటటువంటి ఈ భగవత్ స్వరూపాలలో మొట్టమొదటిది లోహంతో కూడుకున్నది ఉత్సవ రూపాలు ఉత్సవ మూర్తులన్నీ కూడా మనకు పాంచ లోహాలతో కూడుకున్నటువంటివి కానీ స్వర్ణమయమైనవి కానీ రజతమైనవి కానీ లేదా రాగితో ఉండేవి కానీ గమనిస్తూ ఉంటాం దర్శనం చేసుకుంటూ ఉంటాం అలాగే శైలి శిలతో చేసినవి కూడా మనం దర్శనం చేసుకుంటూ ఉంటాం అర్చామూర్తి శిలల రూపాలలో మనకు దర్శనమిస్తూ ఉంటాడు ఈ రెండూ కాకుండా ఇంకా గంధముతో చేసినవి మనసులో సంకల్పం చేసినవి రత్న రూపాలలో ఉన్నవి నీటిలో చేసినటువంటివి కాకుండా చెక్కతో చేసినవి కూడా మనం దర్శనం చేసుకుంటూ ఉంటాం అలాంటివి రెండు ఉన్నాయి ఒకటి ఒరిస్సా పూరి జగన్నాథ స్వామి క్షేత్రం అక్కడ కృష్ణ పరమాత్ముడే మనకు జగన్నాథుడిగా ఇలా చెక్క రూపంలో కనిపిస్తూ ఉండగా రెండవది ఉడిపిలో ఉండే కృష్ణ పరమాత్ముడు విగ్రహం నారదుల వారు రుక్మిణీదేవికి ఇచ్చినటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ స్వరూపము అర్చామూర్తి చెక్కతో శైలి దారుమయీ సైకతి మనోమయీ మణిమయీ ప్రతిమ అష్టవిధా స్మృత అని దేవి భాగవతం ఆషాఢమాత నవరాత్రులలో పురస్కరించుకుని మనం ఈ దైవాన్ని చెట్లలో వేపకొమ్మలలో బిందె మీద బిందె ఏర్పాటు చేసి అందులో పంచపల్లవములు ఉంచి ఆ కుంభములతో ఉండేటటువంటి స్వరూపాన్ని బోనముగా సమర్పించి నమస్కారం చేసి అమ్మవారిగా ధ్యానం చేస్తున్నాం జల రూపంలో కూడా మనం సంకల్పం చేస్తున్నాం రూపంలో చేస్తున్నాం అలాగే రత్న రూపాలలో మట్టితో చేయబడ్డ పార్థివ శివలింగ రూపాలలో ఆ దైవాన్ని నానా రూప తరోభూత్వ అనేక రూపాలలో మనం స్తోత్రం చేస్తూ ఉంటాం గమనించేదల్లా కృష్ణ పరమాత్ముడికి ప్రకృతికి ఉండేటటువంటి అవినాభావ సంబంధం ఆషాఢ మాసం అంతా కూడా మనం ప్రకృతి ఏ విధంగా జగన్మాత రూపంలో కొలుచుకుంటూ ఉన్నామో కృష్ణ పరమాత్ముడిని కూడా అలాగే కొలవాలి అది చెప్పడం కోసమే ఈ మాసంలోనే ఒరిస్సా జగన్నాథ స్వామి క్షేత్రంలో అర్చన అలాగే ఉడుపి క్షేత్రంలో మహాభిషేకం పేరిట స్వామివారిని అభిషేక ఉత్సవంతో ఆ స్వామిని సేవించుకొని మనమందరినీ కూడా దర్శనం చేసే నిమిత్తమే ఏర్పాటు చేస్తే మనమందరం కూడా ఆ కృష్ణ పరమాత్మని తలచుకొని పునీతులం అవుతాం అపరిమితమైన ఆనందాన్ని ఇచ్చేటటువంటి కృష్ణ పరమాత్ముడి అనుగ్రహాన్ని మనం పొందాలి అంటే చిన్నారి బాల బాలికలకు ఫ్లూట్ పిల్లల గ్రోవిని బహుమానంగా అందించాలి అలాగే మన ఇంట్లో ఉండేటటువంటి అర్చామూర్తి పరమాత్మ విగ్రహాన్ని చక్కగా అభిషేకంతో పాలు పెరుగు తేనె అలాగే పంచదార చెరుకు రసం మంచినీరు ఇలా సుగంధ ద్రవ్యములతో అభిషేకం చేసి గంధ సేవ చేసి ఆ పిదప స్వామి సన్నిధానంలో పాలు అటుకులు నివేదన చెయ్యాలి కృష్ణ పరమాత్ముడిని స్మరించుకోవాలి కృష్ణాష్టకం వినాలి వీలు కుదిరితే సామూహికంగా ఇంటిలోని పిల్లా పాప అందరూ కూడా కలిసి కృష్ణాష్టోత్ర శతనామావళిని పారాయణ చేస్తే కృష్ణుని సంపూర్ణమైన అనుగ్రహం మనకు లభిస్తుంది ఇవి ఈనాటి విశేష అంశాలు మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం క్షేమాన్ని కోరుదాం శ్రీకృష్ణ మమ